హలో దేర్, ఈ వీడియోలో మనము ఒక ఏసీ సప్లైని ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ నుంచి పంపించినప్పుడు ఏమవుతుంది, ఆర్ఎల్సి ప్యారలల్ సర్క్యూట్ నుంచి పంపించినప్పుడు ఏమవుతుంది అని చెప్పి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇందులో మనము రెజనెన్స్ అన్న ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ని కూడా డీల్ చేస్తాం. సో బేసికల్గా మనకు ఒక ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ ఎట్లా కనిపిస్తుంది అంటే, we have a resistor, inductor and a capacitor connected in series across a voltage source. So manam V anna oka supply ni series lo connect chestunna IR, IL, RLC ana elements ki isthe oka current I flow aitadi. Dani moolanga resistor ki across ga oka voltage drop, inductor ki across ga oka voltage drop, కెపాసిటర్కి అక్రాస్గా ఒక వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. అండ్ ఈ కాంబినేషన్ మొత్తాన్ని ఇంపిడెన్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి. సో ఇక్కడ మనము కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అప్లై చేసినామంటే, వి ఈజ్ ఈక్వల్స్ టు IR, okay, V is equals to I into Z, okay, I into Z లాగా ఇది మనకు కనిపిస్తుంది. అండ్ ఈ Z అంటే ఏమనుకున్నాం, R ప్లస్ J XL మైనస్ XC అని అనుకున్నాం. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు IR ప్లస్ JIXL మైనస్ JIXC లాగా ఇది మనకు కనిపిస్తుంది. సో దిస్ ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ ప్లస్ జే ఇంటూ ఐఎక్స్ఎల్ అంటే విఎల్ మైనస్ జే ఇంటూ ఐఎక్స్సి అంటే విసి. ఇప్పుడు అదే మనం కరెంట్ని కనిపెట్టాలి అని అంటే, ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై జెడ్ అవుతుంది. దట్ ఈజ్ వి బై మ్యాగ్నిట్యూడ్ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి హోల్ స్క్వేర్ ట్యాన్ ఇన్వర్స్, ఓకే, యాంగిల్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి బై ఆర్. ఇది మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే, వి హ్యావ్ కరెంట్ యాజ్ కామన్ త్రూ ఆల్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అండ్ వీ హ్యావ్ ప్లస్ విఎల్. సో ఇక్కడ విఎల్ ఉంటుంది, ఇక్కడ విసి ఉంటుంది, ఓకే. దిస్ ఈజ్ విఎల్ అండ్ దిస్ ఈజ్ విసి అండ్ this will be VR. okavela VL annadi VX kante ekku aithe VL minus VC, ikkada XL minus XC undi kada, atlaage ikkada J common isthe VL minus VC aitadi, adi painiki vastadi. okavela VC great aithe VC minus VL aitadi. so itla jariginappudu ఈక్వలెంట్ గా ఏం ఈక్వలెంట్ వోల్టేజ్ ఈజ్ గోయింగ్ టు బి ద సమ్ ఆఫ్ ఐదర్ దీస్ టూ ఆర్ దీస్ టూ. వి ఆర్ గోయింగ్ టు గెట్ ఈక్వలెంట్ వోల్టేజ్ యాజ్ వి వెన్ ఎక్స్ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్సి అండ్ ఈక్వలెంట్ వోల్టేజ్ యాజ్ వి వెన్ ఎక్సి ఈజ్ గ్రేటర్ దాన్ XL, or equivalent voltage as V when XL is equals to XC. XL is equals to XC అంటే ఈ లైన్ ఈ లైన్ క్యాన్సిల్ అయిపోయి ఐఆర్ వి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్స్ టు దిస్ వి అవుతుంది. సో ఈ ఫేజర్ డయాగ్రామ్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే, దీని లోపల నుంచి మనం వోల్టేజ్ ట్రయాంగిల్స్ని డ్రా చేసుకోవచ్చు. ఓకే, లెట్ అస్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ సమ్ voltage
ట్రయాంగిల్స్. ఫస్ట్ వోల్టేజ్ ట్రయాంగిల్ ఈ కేసు తీసుకుందాం, విఎల్ మైనస్ విసీ కేసు తీసుకుందాం. విఎల్ మైనస్ విసీ కేసు తీసుకుంటే వీ హ్యావ్ విఆర్ లైక్ దిస్, విఎల్ మైనస్ విసీ లైక్ దిస్ అండ్ వి లైక్ దిస్ విత్ అన్ యాంగిల్ ఫై. ఒకవేళ ఈ కేసు తీసుకుంటే వీ హ్యావ్ విఆర్ హియర్ విసీ మైనస్ విఎల్ హియర్ వి హియర్ విత్ అన్ యాంగిల్ ఫై. ఇవి వోల్టేజ్ ట్రయాంగిల్స్. అట్లాగే మనకు ఇంపిడెన్స్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇంపిడెన్స్ ట్రయాంగిల్స్ అంటే వోల్టేజ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, వోల్టేజ్ ట్రయాంగిల్స్లో అన్ ఈ వోల్టేజ్ ట్రయాంగిల్ ఆర్మ్స్లలో అన్నిట్లలో నుంచి కరెంట్ని తీసేస్తే మనకు మిగిలేదే ఇంపిడెన్స్ ట్రయాంగిల్. సో విఆర్ ఐ తీసేస్తే ఆర్ మిగులుతుంది, ఇక్కడ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ మిగులుతుంది, ఇక్కడ ఇంపిడెన్స్ మిగులుతుంది. అండ్ దిస్ యాంగిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంపిడెన్స్ యాంగిల్. అండ్ ఈ కేసులో ఆర్ ఎక్స్సీ మైనస్ ఎక్స్ఎల్ Z అండ్ ఫై. ఓకే, వీటిని మనం వోల్టేజ్ ట్రయాంగిల్స్ అంటాం అండ్ వీటిని మనం ఇంపిడెన్స్ ట్రయాంగిల్స్ అన్నాం అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రయాంగిల్స్లో నుంచి ఫైని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫై ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి, విఎల్ మైనస్ విసి బై విఆర్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, which is equals to tan inverse xl minus xc by r. ఇప్పుడు ఈ యాంగిల్ లీడా లాగా అన్నది పట్టించుకోకూడదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడే కావాలి అని అంటే ఇక్కడ ఈ షేప్ పెడతాం. ఎక్స్ఎల్ ఈ షేప్ ఎక్సీ అంటే ఒకవేళ ఎక్స్ఎల్ కంటే ఎక్స్సీ ఎక్కువ ఉందనుకోండి ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ చేస్తాం, ఎక్సీ కంటే ఎక్స్ఎల్ ఎక్కువ ఉంటే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ చేస్తాం. అండ్ ఇన్ సిమిలర్ వే cos ఫై ఈజ్ ఈక్వల్స్ టు VR by V, which is equals to R by Z. So, ikkada Z is equals to Z cos phi plus or minus J Z sin phi, which is equals to R plus or minus J X, which is equals to magnitude with an angle plus or minus phi, and a lagging or leading angle is equals to Z into e power plus or minus J phi, and Y is equals to Z inverse, which is R. ఒకటే కేసు కన్సిడర్ చేద్దాం, ఆర్ ప్లస్ తీసుకుందాం. ఓకే, మైనస్ని ఆబ్సొల్యూట్ చేసేద్దాం, ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ రెండు కేసులు ఉంటాయని మనకు తెలుసు కదా. సో వాటి ఇక్కడ ప్లస్ మనం తీసుకున్నాం అంటే ఇంకొకటి మైనసే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి మనకు తెలుసు. సో ఆర్ ప్లస్ జేఎక్స్ ఇన్వర్స్ ఇస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఆర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్. ఓకే, దిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ మైనస్ జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు జీ మైనస్ జే బి. బి ఈజ్ నథింగ్ బట్ బిఎల్ మైనస్ బీసీ. బిఏఎల్ అంటే ఎక్స్ఎల్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సీ హోల్ స్క్వేర్. అండ్ బీసీ అంటే ఎక్సీ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు విఎల్ మైనస్ విసీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అయితే, దట్ ఈస్ ఈ కండిషన్ దగ్గర, ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సీ లేకుంటే విఎల్ మైనస్ విసీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అన్న కండిషన్ సాటిస్ఫై అయితే ఆ కండిషన్ని ఆ సిచ్యువేషన్ని మనము సిరీస్ రెజనెన్స్ అని అంటాం. వి కాల్ దాట్ సిచ్యువేషన్ యాజ్ సిరీస్ రెజనెన్స్. అండ్ ఈ సిరీస్ రెజనెంట్కి
ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఉంది, అదేంటంటే రెజనెన్స్ అనేది ఏదో ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే అక్కరవుతుంది. అట్లా ఎందుకు అని అంటే, విఎల్ అంటే ఏంటి? విఎల్ ఈజ్ నథింగ్ బట్ జే ఎక్స్ఎల్, విసి అంటే జే ఎక్స్సి ఇంటూ ఐ, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్సి. దిస్ ఇంప్లైస్ 2πfL ఈజ్ ఈక్వల్స్ టు 2πfC ఇన్వర్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజినెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ అని చెప్పి పిలుచుకుంటాం. ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర మాత్రమే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే 2π ఈజ్ అ కాన్స్టెంట్, ఎల్సి అన్నవి ఫిక్స్డ్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ మ్యాచ్ కావాలి అని అంటే ఫ్రీక్వెన్సీ మాత్రమే వేరీ చేయగలుగుతాం. సో కాబట్టి ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని రెజినెన్స్ ఫ్రీక్వెన్సీ అనుకుంటే ఎఫ్ నాట్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 1/2π√LC వస్తుంది. ఇది లీనియర్ ఫ్రీక్వెన్సీ. అట్లా కాకుండా 2πని పైనకి పంపిస్తే ఒమేగా నాట్ అవుతుంది, అంటే 2πf0 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√LC. దిస్ ఈజ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ రెజనెన్స్ అకర్స్, దిస్ ఈజ్ లీనియర్ ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ రెజనెన్స్ అకర్స్. సో ఇప్పుడు రెజనెన్స్ అకర్ అయిపోయింది. సో వాట్ హ్యాపెన్స్ ఎట్ రెజనెన్స్? ఎట్ రెజనెన్స్ ఇంపిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ నాట్, దట్ ఈజ్ ఇంపిడెన్స్ ఎట్ రెజనెన్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, దట్ ఈజ్ రెసిస్టెన్స్. అండ్ ఈ స్టోర్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాట్, దట్ ఈజ్ స్టోర్డ్ ఎనర్జీ ఎట్ రెజనెన్స్ and this is going to be equal to I square x. ee x x l aina kavachu x c aina kavachu, that is this is x l or x c. and ee stored energy ki oka particular property undi. aa property endi ante this energy oscillates between inductor and capacitor resulting in the net రెసిస్టివ్ ఎఫెక్ట్. ఇక్కడ ఎనర్జీ ఇండక్టర్కి కెపాసిటర్కి మధ్యలో ఆసిలేట్ అయిపోతే ఏమవుతుంది అని అంటే, ఇండక్టర్ ఎఫెక్ట్ని కెపాసిటర్ క్యాన్సిల్ చేస్తుంది, కెపాసిటర్ ఎఫెక్ట్ని ఇండక్టర్ క్యాన్సిల్ చేస్తుంది. సో మొత్తానికి సిరీస్ సర్క్యూట్లో ఎఫెక్ట్ క్యాన్సిలేషన్ జరగకుండా ఉన్న ఎలిమెంట్ రెసిస్టెన్స్ ఒకటే. సో కాబట్టి మొత్తం సర్క్యూట్ కూడా ఒక నెట్ రెసిస్టర్ లాగా పనిచేస్తుంది. సో ఎట్ దిస్ కండిషన్ current is equals to I naught, that is current at resonance, and its value is equals to V by R, and this is going to be the maximum value. ఎందుకంటే సిరీస్ సర్క్యూట్లో ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎక్స్సి రెండు యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంపిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి కరెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఎక్స్ఎల్ ఎక్స్సి ఒకదాని ఎఫెక్ట్ని ఇంకొకటి క్యాన్సిల్ చేసుకున్నాయి కాబట్టి రెసిస్టెన్స్ ఒకటే మిగులుతుంది. సో నెట్గా ఇంపిడెన్స్ అనేది రెడ్యూస్ అయింది. సో దాని కారణంగా మనకి ఈ సర్క్యూట్లో కరెంట్ అన్నది మ్యాక్సిమంగా అయి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ రెజనెన్స్ కండిషన్ ఉంది కదా, ఈ రెజనెన్స్ కండిషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఏంటి అని అంటే, స్టోర్డ్ ఎనర్జీ అన్నది రెసిస్టర్లో డిసిపేట్ అవుతున్న ఎనర్జీ కంటే కూడా 10 రెట్లు లేదంటే దానికంటే ఎక్కువ టైమ్స్ గ్రేటర్ అయి ఉండాలి. దట్ ఈజ్ ఫర్ రెజనెన్స్ టు బి అకర్డ్ సాటిస్ఫాక్టరీలీ
I square x must be greater than or equal to 10 times I square r. So ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్సి అని అన్నాం. ఈ కేసుని రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ దగ్గర డిఫైన్ చేస్తాం. రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ దగ్గర డిఫైన్ చేస్తాం. అట్లాగే ఎక్సెల్ అన్నది ఫ్రీక్వెన్సీతో పాటు మారుతూ ఉన్నప్పుడు ఒకనొక స్టేజ్లో దీని వాల్యూ రెసిస్టర్కి ఈక్వల్ అవుతుంది. దాన్నే మనము ఫస్ట్ ఆర్ లోయర్ కట్ ఆఫ్ ఆర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి చెప్పుకుంటాం. దీన్ని ఎఫ్ వన్తో డినోట్ చేస్తాం. అట్లాగే ఎక్స్సి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ కూడా అవుతుంది, ఎందుకంటే ఎక్స్ కూడా ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు మారుతుంది కదా. సో ఈ కేసుని సెకండ్ ఆర్ హయ్యర్ కట్ ఆఫ్ ఆర్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి చెప్పుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ టు. ఓకే, ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీ మారుతున్న కొద్దీ ఎక్సెల్ ఎక్స్సి రెండు కూడా మారుతాయి. ఒకనొక సిచ్యువేషన్లో ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది, తర్వాత ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్సి అవుతుంది, దాని తర్వాత ఎక్స్సి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీని రెజినెన్స్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, లేదా రెజినెన్స్ ఫ్రీక్వెన్సీ, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి పిలుచుకుంటాం. సో ఒక సిరీస్ సర్క్యూట్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన క్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడాలి. క్యూ ఫ్యాక్టర్ అంటే క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది అని అంటే, మనం యూజ్ చేస్తున్న సిరీస్ సర్క్యూట్లో మూడు ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, రెసిస్టరు, ఇండక్టరు, కెపాసిటరు. ఇందులో రెసిస్టర్ అన్నది ఎనర్జీ డిసిపేటింగ్ ఎలిమెంటు, ఇండక్టరు, కెపాసిటర్ అన్నది ఎనర్జీ స్టోరింగ్ ఎలిమెంట్సు. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది అని అంటే, క్వాలిటీ ఫ్యాక్టరు ఒక సర్క్యూట్కి సంబంధించిన క్వాలిటీ గురించి మాట్లాడుతుంది. ఎట్లాంటి క్వాలిటీ గురించి అంటే, నువ్వు ఇచ్చిన ఎనర్జీ లేకుంటే పవర్లో ఎంత పవరు స్టోర్ అవుతుంది, ఎంత పవరు డిసిపేట్ అవుతుంది. డిసిపేషన్ అంటే ఏంటి, వేస్టేజ్ కదా. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది అని అంటే, స్టోరేజ్ పవర్కి డిసిపేటు లేదా వేస్ట్ అయిన పవర్కి రేషియోనే మనకు క్వాలిటీ ఫ్యాక్టర్ ఆ సర్క్యూట్కి సంబంధించి. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు రియాక్టివ్ పవర్, అంటే స్టోర్డ్ పవర్, డివైడెడ్ బై రెసిస్టివ్ పవర్ అంటే వేస్టెడ్ పవర్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఎక్స్ బై ఐ స్క్వేర్ ఆర్. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఎక్స్ఎల్ అనుకోండి, దిస్ ఈజ్ ఐ స్క్వేర్ ఎక్స్సి బై ఐ స్క్వేర్ ఆర్. ఇక్కడ ఎక్సెల్ వాల్యూ, ఎక్స్సి వాల్యూ రెండు కూడా రెజనెన్స్ కండిషన్లో సేమ్ ఉంటాయి. సో కాబట్టి క్వాలిటీ ఫ్యాక్టర్ ఎట్ రెజనెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఎక్సెల్ బై ఐ స్క్వేర్ ఆర్ ఆర్ ఐ స్క్వేర్ ఎక్స్సి బై ఐ స్క్వేర్ ఆర్, ఎందుకంటే ఈ రెండింటి మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంది కాబట్టి. సో వాట్ వీ కెన్ సే దాట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ఐ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే వి గెట్ ఇట్ యాజ్ ఐ స్క్వేర్ ఎక్సెల్ బై ఐ స్క్వేర్ ఆర్లో ఐ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎక్సెల్ బై ఆర్ మాత్రమే మిగులుతుంది. అండ్ ఇక్కడ ఐ స్క్వేర్ ఎక్స్సి బై ఐ స్క్వేర్ ఆర్లో ఐ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్సి బై ఆర్ మాత్రమే మిగులుతుంది. సో ఇన్ ఎఫెక్ట్ వీ సే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సెల్ బై ఆర్, విచ్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు ఎక్స్సి బై ఆర్ అని చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఇంప్లైజ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సెల్ అంటే ఏంటి, ఎక్సెల్ అంటే ఒమేగా నాట్ ఎల్ ఎట్ రెజనెన్స్ కదా. ఒమేగా నాట్ ఎల్ బై ఆర్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ω0 RC. ఓకే,
అండ్ ఇక్కడ నుంచి ఎల్ బై ఆర్ అంటే ఏంటో మనకు తెలుసు, ఆర్సి అంటే ఏంటో మనకు తెలుసు. ఏంటి ఎల్ బై ఆర్ అంటే? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ω0 ఇంటూ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్సి సర్క్యూట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడొచ్చు మనం, మనకు ఈ ఈక్వేషన్లో ఐ స్క్వేర్ ఎక్స్ బై ఐ స్క్వేర్ ఆర్ ఉంది. ఇక్కడ స్క్వేర్ కాకుండా ఓన్లీ ఒక్కొక్క ఐని మాత్రమే క్యాన్సిల్ చేసినాం అనుకోండి, అప్పుడు మనకు ఐఎక్స్ సి బై ఐఆర్ లగ్ అనిపిస్తుంది. దట్ ఈజ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఎక్స్ఎల్ బై ఐ స్క్వేర్ ఆర్లో నుంచి ఒక్కొక్క ఐని మాత్రమే తీస్తే ఐఎక్స్ఎల్ బై ఐఆర్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ బై వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ట్రూ ఫర్ కెపాసిటర్. ఐ స్క్వేర్ ఎక్స్ సి బై ఐ స్క్వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎక్స్ సి బై ఐఆర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు విసి బై విఆర్. సో ఈ కేసుని బేస్ చేసుకొని మనం ఏం చెప్తాము అని అంటే, వి సే దాట్ క్యూ ఫ్యాక్టర్ ఈజ్ ద వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ ఫ్యాక్టర్. క్యూ ఫ్యాక్టర్ ఈజ్ ద వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ ఫ్యాక్టర్ అని చెప్పి చెప్తాం. దట్ ఈజ్ ఐఎక్స్ఎల్ లేదా ఐఎక్స్సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ టైమ్స్ ఐఆర్. దట్ ఈజ్ ఎట్ రెసొనెన్స్ వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు క్వాలిటీ ఫ్యాక్టర్ టైమ్స్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అంటే ఏంటి? సప్లై వోల్టేజు. అంటే ఇది ఏం చెప్తుంది? ఇండక్టర్కి అక్రాస్గా కెపాసిటర్కి అక్రాస్గా ఉండే వోల్టేజు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటాయి, బట్ వాటి మ్యాగ్నిట్యూడ్స్ సప్లై వోల్టేజ్ కంటే క్యూ టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది అని. అంటే ఇక్కడ వోల్టేజ్ అన్నది మ్యాగ్నిఫై అయింది. సో అండ్ హెన్స్ క్వాలిటీ ఫ్యాక్టర్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ వోల్టేజ్ మ్యాగ్నిఫికేషన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనం బేసికల్గా ఏం చెప్తాం? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ఎల్ బై ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ω0 1/RC. ఇక్కడ వచ్చింది అదే కదా, 1/ω0 ఇంటూ 1/RC. సో ఇక్కడ ఒమేగా నాట్ అంటే ఏంటి మనకు తెలుసు. దిస్ ఇంప్లైస్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా నాట్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు 1/√LC, అంతే కదా. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అట్ రెసొనెన్స్ ఫార్ములా ఇదే కదా, 1/√LC ఇంటూ ఎల్ బై ఆర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √LC ఇంటూ 1/RC. సో వాట్ హ్యాపెన్స్ నౌ? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇందు లోపలికి తీసుకురండి, తీసుకొస్తే ఏమవుతుంది? √L² / R² LC అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు √LC/R² C² అండ్ ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే మనకేం మిగులుతుంది? 1/R √L/C మిగులుతుంది. సో వీ కెన్ కంక్లూడ్ దాట్ క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/R √L/C. ఒక RLC సిరీస్ సర్క్యూట్లో క్వాలిటీ ఫ్యాక్టర్ ఎట్ రెసొనెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R √L/C అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం బేసికల్గా ఏం చేయాలి అని అంటే, ఈ రెసొనెన్స్కి మనం ప్లాట్స్ డ్రా చేసుకుందాం, క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేద్దాం ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్గా. అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీని పెట్టుకుందాం, వై యాక్సిస్ పైన
రెసిస్టర్, రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ ఇంపిడెన్స్ని డ్రా చేద్దాం. డ్రా చేసినప్పుడు రెసిస్టర్ అన్నది ఫ్రీక్వెన్సీ మారుతున్నప్పుడు మారదు కదా, సో కాబట్టి ఇట్ ఈజ్ అ కాన్స్టెంట్ త్రూ అవుట్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్, దిస్ ఈజ్ ఆర్. అండ్ వాట్ అబౌట్ ఎక్సెల్? ఎక్సెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ స్ట్రెయిట్ లైన్. ఎక్సెల్ ఈజ్ గోయింగ్ టు బీ అ స్ట్రెయిట్ లైన్. అండ్ వాట్ అబౌట్ ఎక్సీ? ఎక్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, సో ఎక్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇట్ విల్ బీ లైక్ దిస్. సో దీని మూలంగా రిజల్టెంట్ ఎక్స్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ఎక్సీ, ఓకే, దిస్ ఈజ్ ఎక్సీ. సో రిజల్టెంట్ ఎక్స్ అంటే ఎక్సెల్ మైనస్ ఎక్సీ కదా, సో దిస్ ఎక్సెల్ మైనస్ ఎక్సీ ఈజ్ గోయింగ్ టు లుక్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఈ ఎక్సెల్ మైనస్ ఎక్సీ ఎప్పుడైతే, సో ఓకే దిస్ ఈజ్ ఎక్స్, దట్ ఈజ్ ఎక్సెల్ మైనస్ ఎక్సీ. ఈ ఎక్సెల్ మైనస్ ఎక్సీ వాల్యూ ఎప్పుడైతే జీరో అయిందో, దిస్ ఇస్ జీరో రైట్, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ నాట్ అని అంటాం, దట్ ఈజ్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సీ. అయితే మీరు ఇక్కడ చూసిరు అని అంటే, సారీ, ఈ పాయింట్ కోయిన్సైడ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, మై బ్యాడ్, ఈ రెండు కోయిన్సైడ్ కావు, ఇది ఇంకొంచెం ఇట్ సైడ్కి వస్తుంది, లెట్ మీ ప్రొజెక్ట్ ఇట్ లైక్ దిస్, ఓకే. ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడో వస్తుంది ఒక దగ్గర, అంటే ఇక్కడ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అయింది. ఈ పాయింట్ని మనము ఎఫ్ అని అంటాం, దట్ ఈస్ ద పాయింట్ ఎట్ విచ్ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర ఎక్సీ అన్నది ఆర్కి ఈక్వల్ అవుతుంది, అండ్ ఈ పాయింట్ని ఎఫ్ టూ అనుకుందాం, దట్ ఈజ్ వెన్ ఎక్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, దిస్ ఈజ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సి, ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసాం కాబట్టి ఇవి సరిగా రాలేదు, బట్ యాక్చువల్ ఇన్ ప్రాక్టీస్ ఏం జరుగుతుంది అని అంటే ఈ వాల్యూ ఇక్కడ ఎక్కడనో వస్తుంది, దే బోత్ విల్ కోయిన్సైడ్ సమ్వేర్ హియర్. సో ఎక్సెల్ అన్నది యాక్చువల్గా ఈ లైన్ ఇట్లా డ్రా చేయాల్సింది, ఫ్లోలో ఇట్లా డ్రా చేసిన, మై బ్యాడ్. సో ప్రొజెక్షన్ ఇట్లా వేసుకోండి, అండ్ ఇది కూడా ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఈ పొజిషన్ దగ్గర ఆర్ వాల్యూ, దీని వాల్యూ సేమ్ ఉంటుంది మ్యాగ్నిట్యూడ్ పరంగా, సో కాబట్టి ఇక్కడ మనకి ఎఫ్ టూ వస్తుంది. సో ఇక్కడ ప్రొజెక్షన్లో తప్పు జరిగింది అంతే, అంటే డ్రా చేయడంలో తప్పు జరిగింది, సో డోంట్ మైండ్ అబౌట్ దిస్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఆర్ ప్లస్ ఎక్స్ అంటే రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకు ఇంపిడెన్స్ వస్తుంది. సో దాట్ ఇంపిడెన్స్ ఈజ్ గోయింగ్ టు బీ లైక్ దిస్. సి, అండ్ ఇది కూడా ఇక్కడ కాకుండా ఇక్కడ వస్తుంది, అంటే ఈ లైన్ ఇక్కడ జరిగితే ఇక్కడికి వస్తుంది. సో ఓకే, కన్ఫ్యూజన్ ఎందుకు, దీన్ని మళ్ళీ డ్రా చేసుకుందాం, ఎందుకంటే ఒక్కసారి తప్పు జరిగిందంటే మొత్తం తప్పు తప్పుగానే కనిపిస్తుంది. సో దిస్ ఈసారి కొంచెం ఓపిక పెట్టి డ్రా చేస్తాం. సో ఇక్కడ మనము ఎక్స్ యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీని చూపిస్తున్నాం, వై యాక్సిస్ పైన ఆర్ఎక్సీని చూపిస్తున్నాం, అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్. సో రెసిస్టెన్స్ అన్నది ఫ్రీక్వెన్సీ మారుతున్న కొద్దీ మారదు కాబట్టి, లెట్ అస్ సే రెసిస్టెన్స్ ఈజ్ హియర్ సమ్వేర్ ఆర్. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రీక్వెన్సీలను డిటర్మైన్ చేసుకుందాం. ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ నాట్ అంటే రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సీ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, అంటే ఎక్సెల్ మైనస్ ఎక్ససీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. అండ్ దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ వన్, దట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ టూ, దట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ఎక్ససీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే, ఇది యూజ్ చేసినాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే, ఇప్పుడు మనం ప్రొజెక్షన్స్ డ్రా చేసుకుందాం, అంటే ఎక్స్ ఎక్కడ ఉంటుంది అవంతా ఇప్పుడు డిటర్మైన్ చేసుకుందాం. ఎక్సెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఎందుకు, ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పై ఎఫ్ఎల్ కాబట్టి, దట్ ఈజ్ ఎక్సెల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. సో ఆరిజిన్ నుంచి ఇట్లా పోతుంది అది, ఇట్లా పోయినప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది, ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అవుతుంది. దిస్ ఈజ్ ద కర్వ్ ఫర్ ఎక్సెల్. నెక్స్ట్ ఈ పాయింట్ మనకి ఏం చెప్తుంది, ఈ పాయింట్ దగ్గర ఎక్సీ మస్ట్ బి ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉందో
అంత డిస్టెన్స్ ఓకే దీన్ని దీన్ని క్రాస్ చేయదు కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ ఉందని అనుకుందాం. దట్ ఈస్ దిస్ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ పాయింట్ మ్యాగ్నిట్యూడ్ వైజ్గా, డైరెక్షన్ వైజ్గా రెండు ఆపోజిట్లోనే ఉంటాయి బట్ మ్యాగ్నిట్యూడ్ వైజ్గా. అండ్ ఎక్సి ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ, ఎందుకు ఎక్సి ఈజ్ ఈక్వల్స్ టు 1/2πfc కాబట్టి. సో దిస్ విల్ ఫార్మ్ అ ప్యారాబోలా అండ్ దిస్ ద షేప్ ఆఫ్ దిస్ ప్యారాబోలా ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్. దిస్ ఈజ్ ఎక్సి అండ్ ఈ పాయింట్ దగ్గర ఎక్సి ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సీ జరగాలి. ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సీ చేసినప్పుడు ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. ఓకే ఇట్ విల్ మూవ్ సంథింగ్ లైక్ ఇట్లా ఎట్లనో పోతుంది. దిస్ ఈజ్ ఎక్స్ అండ్ ఈ ఎక్స్ అనేది ఎక్కడైతే జీరో అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎఫ్ నాట్ అని అంటాం. అప్పుడు దిస్ పాయింట్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు జెడ్ నాట్, దట్ ఈస్ ద ఇంపిడెన్స్ అట్ రెజనెన్స్. సో ఇప్పుడు జెడ్ అంటే ఏంటి, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ వస్తుంది అని అంటే దిస్ కర్వ్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. రెజనెన్స్ పాయింట్ దగ్గర ఇంపిడెన్స్ అన్నది మినిమం ఉంటుంది అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు రెసిస్టెన్స్ అండ్ దిస్ ఈజ్ ద ఇంపిడెన్స్ లైన్ వెన్ ఆర్ ఈజ్ అ నాన్ జీరో వాల్యూ, రెసిస్టెన్స్ జీరో కాదు అన్నప్పుడు. ఒకవేళ రెసిస్టెన్స్ జీరో అయిందనుకోండి దిస్ విల్ లుక్ లైక్ దిస్, ఈ డాటెడ్ లైన్ లాగా కనిపిస్తుంది, ఆరిజిన్ని టచ్ చేస్తుంది ఈ ఇంపిడెన్స్ లైన్. లెట్ అస్ సే దీన్ని జెడ్ ప్రైమ్ అనుకుందాం. జెడ్ ప్రైమ్ అంటే ఏంటి, ఇంపిడెన్స్ విత్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, దట్ ఈస్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు ఎక్స్. ఈ రెండు యాక్చువల్గా కోయిన్సైడ్ అవుతాయి, ఇట్లా పైన కూడా పోదు, దీని మీద ఉంటుంది, ఇట్లా కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇంపిడెన్స్ అండ్ కరెంట్ని డ్రా చేసుకుందాం. ఇంపిడెన్స్ అండ్ కరెంట్ ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్గా, ఫ్రీక్వెన్సీకి కరస్పాండింగ్గా కరెంట్ అండ్ ఇంపిడెన్స్ని డ్రా చేద్దాం. మనకి ఇక్కడ ఇంపిడెన్స్ కనిపించింది, ఇంపిడెన్స్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ద పాయింట్ ఎట్ విచ్ ఇంపిడెన్స్ ఈజ్ మినిమమ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎఫ్ నాట్ అండ్ కరెంట్ అన్నది I ఈజ్ ఈక్వల్స్ టు వీ బై జీ కదా. సో కాబట్టి కరెంట్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్, దిస్ ఈజ్ ద కరెంట్ వేవ్ ఫామ్ అండ్ వీ కెన్ సే దిస్ ఈజ్ I మ్యాక్స్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూని చేంజ్ చేసినామని అనుకుందాం. దిస్ వాల్యూ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు ఆర్. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూని ఆర్ వన్ అనుకుంటే ఇంపిడెన్స్ మనకు ఆర్ వన్ అవుతుంది, సచ్ దాట్ కరెంట్ విల్ బీ ఐ వన్ అండ్ దిస్ ఈజ్ ఐ వన్ మ్యాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే రెసిస్టెన్స్ వాల్యూని పెంచుదాం. రెసిస్టెన్స్ వాల్యూని పెంచినప్పుడు ఏమవుతుంది, లెట్ అస్ సే ఆర్ టూ అన్న రెసిస్టెన్స్కి పెంచినాం అనుకోండి ఇంపిడెన్స్ని, అప్పుడు రెజనెన్స్ కండిషన్లో ఇంపిడెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ వాల్యూ అండ్ కరెంట్ మస్ట్ రెడ్యూస్, కరెంట్ మస్ట్ రెడ్యూస్. సో దిస్ ఈజ్ జెడ్ టు అండ్ దిస్ ఈజ్ ఐ టు అండ్ దిస్ ఈజ్ కరెస్పాండింగ్ ఐ టు మ్యాక్స్. సో ఇక్కడ మనం బేసికల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే రెసిస్టెన్స్ని పెంచినము అని అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో ఇంపిడెన్స్ అన్నది, ఇంపిడెన్స్ క్యారెక్టరిస్టిక్ అన్నది టాప్కి మూవ్ అవుతుంది, కరెంట్ క్యారెక్టరిస్టిక్ అన్నది బాటమ్కి మూవ్ అవుతుంది అని చెప్పాలనుకుంటున్నాం. అండ్ హియర్ ఆర్ టూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ వన్. సో ఈ కండిషన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్న కరెంట్ని మాత్రమే కన్సిడర్ చేద్దాం, కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుందాం. సో కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తే మనకు ఎక్స్ యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వై యాక్సిస్ పైన కరెంట్ ఉంటుంది అండ్ దిస్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్ అండ్ దిస్ పాయింట్ ఎట్ విచ్ ద కరెంట్ ఈజ్ మ్యాక్సిమమ్ ఈజ్ కాల్డ్ యాజ్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, కరస్పాండింగ్ కరెంట్ ఈజ్ ఐ నాట్. అయితే ఈ కరెంట్ ఎప్పుడైతే రూట్ టూ టైమ్స్ అవుతుందో
ఆ పాయింట్లకు సంబంధించిన ఫ్రీక్వెన్సీలని మనము లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి చెప్పుకుంటాం. సో ఈ సర్క్యూట్ని ఈ క్యారెక్టరిస్టిక్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఒకటి ఏం తెలుస్తుంది అని అంటే, మనం యూజ్ చేస్తున్న సిరీస్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో ఉన్న కరెంట్స్ని మాత్రమే పంపిస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీకి ఇటు సైడ్, ఈ ఫ్రీక్వెన్సీకి ఇటు సైడ్ ఉన్న కరెంట్స్ని పంపించదు. ఎందుకనంటే ఈ ఫ్రీక్వెన్సీకి ఇటు సైడ్, ఈ ఫ్రీక్వెన్సీకి ఇటు సైడ్ పవర్ అన్నది సగం అయిపోతుంది. అందుకే వీటిని హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అని అంటాం. ఆ పవర్ సగం అవ్వటం ఏంటి అన్నది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఈ బ్యాండ్లో ఉన్న కరెంట్లని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనము యాక్సెప్టార్ ఆర్ రిసీవర్ సర్క్యూట్ అని అంటాం. అంటే సిరీస్ రెజనెన్స్లో ఉన్న సర్క్యూట్ని యాక్సెప్టార్ ఆర్ రిసీవర్ సర్క్యూట్ అని అంటాం. ఏంటి యాక్సెప్టార్ రిసీవర్ సర్క్యూట్ అంటే, మోర్ కరెంట్ అలవెన్స్ నియర్ రెజనెంట్ ఫ్రీక్వెన్సీ బై ఆఫరింగ్ లెస్ ఇంపిడెన్స్. దట్ ఈజ్ దిస్ ఈజ్ అ బ్యాండ్ పాస్ ఆపరేషన్. అంటే ఈ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే ఈ సర్క్యూట్ అన్నది యాక్సెప్ట్ చేస్తుంది లేదా రిసీవ్ చేసుకుంటుంది. సో ఇక్కడ బ్యాండ్ పాస్ అన్నాం కదా, సో ఇక్కడ బ్యాండ్ అని ఒక కొత్త పదం వచ్చింది. బ్యాండ్ అంటే దిస్ బ్యాండ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాండ్ విడ్త్. సో ఈ బ్యాండ్ని స్పెసిఫై చేయాలి అని అంటే బ్యాండ్ విడ్త్ అనే ఒక టర్మ్ని కాయిన్ చేసుకోవాలి. బ్యాండ్ విడ్త్ మనకి ఏం చెప్తుంది అంటే F2 - F1 ఆర్ ω2 - ω1. అంటే ఈ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే ఈ సర్క్యూట్ యాక్సెప్ట్ చేస్తుంది అని. అంటే ఏంటి ఈ బ్యాండ్ విడ్త్? ఈ బ్యాండ్ విడ్త్ దేన్ని స్పెసిఫై చేస్తుంది అని అంటే, దిస్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పవర్. సో పవర్ డెలివర్డ్ టు రెసిస్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్లో, ఈ బ్యాండ్లో కూడా పవర్ డెలివర్డ్ టు రెసిస్టర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ ద పవర్ దట్ ఈజ్ డెలివర్డ్ టు ద రెసిస్టర్ at the రెజనెన్స్ కండిషన్లో రెసిస్టర్కి ఎంతైతే పవర్ని మనం డెలివర్ చేసినామో ఆ పవర్కి సగం కానీ అంతే పవర్ కానీ ఆ రేంజ్లో ఉన్న పవర్ని డెలివర్ చేసేదే మనకు బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ బయట ఈ హాఫ్ పవర్ కంటే తక్కువ ఉంటుంది. దీనికి ఇటు సైడు రెసిస్టర్కి డెలివర్ చేసే పవర్ అన్నది సగం కంటే కూడా తక్కువ ఉంటుంది. సో పవర్ అన్నది సగం కూడా లేకపోతే సర్క్యూట్ని వాడటం ఎందుకు? అక్కడ లాసెస్ ఎక్కువ ఉన్నాయని కదా అర్థం. సగం పవర్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సరే, ఇంకొంచెం సగం పవర్ వేస్ట్ అయినా పర్లేదు అని అర్థం. సో పవర్ డెలివర్డ్ ఎట్ రెజనెన్స్ కండిషన్లో పవర్ డెలివర్ అయింది ఎంత అంటే ఎట్లా చెప్తాం? కరెంట్ అండ్ రెసిస్టెన్స్ హోల్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్. ఇప్పుడు హాఫ్ పవర్ అంటే ఏంటి? హాఫ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ I₀² / R/2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు I₀ / √2² ఇంటూ R.
ఇక్కడ ఐ నాట్ బై రూట్ 2 వచ్చింది కదా, దాట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ స్పెసిఫైడ్ హియర్, ఐ నాట్ బై రూట్ 2 అన్నది అందుకే ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు F1ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? F1 ఈజ్ వెన్ XL ఈజ్ ఈక్వల్స్ టు R, దట్ ఈజ్ దిస్ హ్యాపెన్స్ ఎట్ అ ఫ్రీక్వెన్సీ F1 ఈజ్ ఈక్వల్స్ టు R బై 2πL. దిస్ ఇంప్లైస్ ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు R బై L, విచ్ ఈజ్ 1 బై టౌ RL. ద ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ద టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ RL సర్కిట్ గివ్స్ అస్ ది ఫస్ట్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ F2. F2 ఈజ్ వెన్ XC ఈజ్ ఈక్వల్స్ టు R. దిస్ ఇంప్లైస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 2 పై RC. దిస్ ఇంప్లైస్ ఒమేగా 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై RC. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై టౌ RC. సెకండ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ దాట్ ఫ్రీక్వెన్సీ ఎట్ విచ్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ద ఇన్వర్స్ ఆఫ్ RC టైమ్ కాన్స్టెంట్. సో ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాండ్ విడ్త్కి ఫార్ములాను ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ ఒమేగా 2 మైనస్ ఒమేగా 1 అని అనుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఒమేగా 2 ఏంటో తెలిసింది, ఒమేగా 1 ఏంటో తెలిసింది. ఇప్పుడు బ్యాండ్ విడ్త్కి ఫార్ములాను డిరైవ్ చేద్దాం మనం. సో నా బ్యాండ్ విడ్త్ కమా BW ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా 2 మైనస్ ఒమేగా 1. ఒమేగా 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై RC, ఒమేగా 1 ఈజ్ ఈక్వల్స్ టు R బై L. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు L మైనస్ R² C బై RL C. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు R ని బయటకు తీసుకొస్తే L బై R మైనస్ RC బై RL C. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఆర్ అంటే టౌ ఆర్ మైనస్ ఆర్సీ అండ్ ఆర్ఎల్ టౌ ఆర్సీ డివైడెడ్ బై ఎల్సీ. అంటే దీన్ని మనం ఎల్సీని ఏమని రాసుకోవచ్చు, టౌ ఆర్ఎల్ మైనస్ టౌ ఆర్సీ బై రూట్ ఓవర్ ఎల్సీ హోల్ స్క్వేర్. అంటే 1 బై రూట్ ఓవర్ LC హోల్ స్క్వేర్ అని ఉంది. 1 బై రూట్ ఓవర్ LC అంటే ఏంటి మనకు తెలుసు, 1 బై రూట్ ఓవర్ LC ఈజ్ నథింగ్ బట్ ఒమేగా నాట్. సో 1 బై రూట్ ఓవర్ LC హోల్ స్క్వేర్ అంటే ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ టవ్ ఆర్ఎల్ మైనస్ టవ్ ఆర్సీ ఈజ్ ద ఫార్ములా ఫర్ బ్యాండ్ విడ్త్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా 1 ఆర్ సెకండ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా 2 ఇంప్లైస్ కరెంట్ ఎట్ దీస్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్స్ టు I0 బై రూట్ 2. I0 అంటే ఏంటి, V బై R, కరెంట్ ఎట్ రెజనెన్స్ బై రూట్ 2. ఓకే, V బై R ఇంటూ రూట్ 2, అంతే కదా. సో V బై R రూట్ 2 అన్న మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఓకే, దీన్ని ఇంకా రాసుకుందాం. V బై R రూట్ 2 అవుతుంది. అంటే యాక్చువల్గా కరెంట్ ఎంత? యాక్చువల్గా కరెంట్ V బై రూట్ ఓవర్ R² ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్. యాక్చువల్గా కరెంట్ ఇంత కావాలి, బట్ ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర దిస్ వాల్యూ ఈజ్ గెటింగ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఇక్కడ న్యూమరేటర్స్ కామన్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ని కంపేర్ చేద్దాం మనం. డినామినేటర్స్ని కంపేర్ చేస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది, √R² + XL - XC² = R√2. ఓకే, దిస్ ఇంప్లైస్ R² + XL - XC² = 2R². సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, R² ని ఇటు పంపించేస్తే క్యాన్సిల్ అయిపోయి R² మాత్రమే మిగులుతుంది. సో
xl minus xc whole square is equals to r square. ఈ స్క్వేర్ని ఇటువైపు పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఎక్సెల్ మైనస్ ఎక్స్సీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్. ఇది ప్లస్ ఆర్ అయినా అవ్వచ్చు, మైనస్ ఆర్ అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే వీటిని ఎక్స్పాండ్ చేసుకుందాం. వీటిని ఎట్లా ఎక్స్పాండ్ చేసుకుందాం? ఎక్సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా ఎల్ మైనస్ 1/ωc ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్. దిస్ ఇంప్లైజ్ ఒమేగా స్క్వేర్ ఎల్సి మైనస్ 1/ωc ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్. దిస్ ఇంప్లైజ్ ఒమేగా స్క్వేర్ ఎల్సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఒమేగా సి. సో ఇప్పుడు దీనిలో నుంచి మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయొచ్చు, రైట్? దట్ ఈజ్ ఎల్సి ఒమేగా స్క్వేర్. దీన్ని ఇటు పంపిస్తే మైనస్ ఆర్ ప్లస్ ఆర్సి టైమ్స్ ఒమేగా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 లాగా ఇది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ అరైజ్ అవుతున్నాయి కదా, ఒకటి ప్లస్ ఆర్ తోటి, ఒకటి మైనస్ ఆర్ తోటి. ఆ రెండు సిచ్యువేషన్స్కి సంబంధించిన ఈక్వేషన్స్ని రాసుకుందాం. అవి మనకు ఎట్లా కనిపిస్తాయి? దే విల్ లుక్ లైక్ దిస్. ఎల్సి ఒమేగా స్క్వేర్ మైనస్ ఆర్సి ఒమేగా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎల్సి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఆర్సి ఒమేగా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4 ఏసి బై 2a. ఇక్కడ కూడా ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4 ఏసి బై 2a. So what we are going to get, here we are going to have RC plus or minus root over RC square plus 4LC by 2LC. And this is going to be equal to minus RC plus or minus RC square plus 4LC by 2LC. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఏమనుకోవచ్చు? లెట్ అస్ సే దిస్ ఈజ్ ఒమేగా ఎక్స్ అండ్ దిస్ ఈజ్ ఒమేగా వై. ఇది ఒమేగా ఎక్స్ అనుకుందాం, ఇది ఒమేగా వై అనుకుందాం. Now, omega x is obviously greater than omega y. ఎందుకోసం? ఇక్కడ చూసిరానంటే డినామినేటర్ సేమ్ ఉంది, ప్లస్ ఆర్ మైనస్ తర్వాత ఉన్న సింబల్ సేమ్ ఉంది. బట్ ఇక్కడ పాజిటివ్ వాల్యూ, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది అని అంటే ఖచ్చితంగా ఒమేగా x is greater than omega y, because here we have minus and here we have plus. సో ఈ కారణం చేత ఇప్పుడు ఏమైపోతుందంటే, అండ్ ఇక్కడ ఈ అజంప్షన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ని మనం కన్సిడర్ చేయము. ఎందుకనంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వదిలిపెట్టండి, మీరు ఈ సిచ్యువేషన్ తీసుకున్నారంటే రెండు మైనస్లు ఉన్నాయనుకోండి, మనకు ఈ వాల్యూ మొత్తం కూడా ఒక నెగిటివ్ వాల్యూ లాగా అనిపిస్తుంది. బట్ డూ వీ రియలీ హ్యావ్ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్? మనకు ఫ్రీక్వెన్సీస్ అంటే పాజిటివ్ ఫ్రీక్వెన్సీసే ఉంటాయి, 1 Hz 2 Hz ఉంటాయి. కానీ మైనస్ 1 Hz మైనస్ 2 Hz అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ 2 Hz అంటే సెకండ్కి 2 సైకిల్ వచ్చినాయని, నెగిటివ్ 2 Hz అంటే అసలు మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ అన్డిఫైన్, రైట్?
సో కాబట్టి ఈ మైనస్ని అబ్సల్యూట్ చేసేస్తాం మనం, అంటే మైనస్ని కన్సిడర్ చేయము, ఓన్లీ పాజిటివ్ వాల్యూని మాత్రమే తీసుకుంటాం. ఒమేగా ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఒమేగా వై. అంటే ఈ ఫార్ములాని ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు డిటర్మైన్ చేసిరు అని అంటే మనకు రెండు వాల్యూస్ అవైలబుల్గా ఉంటాయని చెప్పి చెప్పడానికి. ఎందుకంటే నంబర్ లైన్ చూసిరు అని అంటే మనం ఒక క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఇంతకుముందు స్క్వేర్ కేసులో చూసినాం కదా, ఇప్పుడు ప్లస్ ఆర్ స్క్వేర్ కూడా ఆర్ స్క్వేరే, మైనస్ ఆర్ స్క్వేర్ కూడా ఆర్ స్క్వేర్, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో ఆ మ్యాథమెటికల్గా ఆ కన్సిస్టెన్సీని చూపించడానికి మనం ఈ ఫార్ములాలో ప్లస్ మైనస్ పెట్టుకున్నామే కానీ ఖచ్చితంగా ఇక్కడ వచ్చే రెండు వాల్యూస్ని మనం కన్సిడర్ చేయాలని కాదు. ప్రాక్టికల్గా ఏ వాల్యూని అయితే మనం తీసుకోగలుగుతామో ఆ వాల్యూనే తీసుకోవాలి. మ్యాథమెటిక్స్ ఇచ్చే ప్రతి ఒక్క వాల్యూని మనం తీసుకుంటూ పోతే ఇంజనీర్స్ లాగా పనిచేయలేము, ఎందుకంటే చాలా వాల్యూస్ అది ఇచ్చుకుంటూ పోతుంది. బట్ ప్రాక్టికల్ కేసెస్లో ఆ వాల్యూని మనం తీసుకోగలుగుతామా లేదా, ప్రాక్టికల్ కేసెస్లలో ఆ వాల్యూ వ్యాలిడా కాదా అన్నది ఆలోచించడం మన బాధ్యత. సో ఇప్పుడు ఒమేగా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఒమేగా వై అయింది కదా. సో ఈ కేసులో బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టూ మైనస్ ఒమేగా వన్. ఒమేగా టూ మైనస్ ఒమేగా వన్ అన్నట్టు ఏంటి, డబ్ల్యూఎక్స్ ఈజ్ గ్రేటర్ కాబట్టి దిస్ డబ్ల్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టూ, దిస్ డబ్ల్యూఐ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా వన్. దిస్ ఈజ్ సెకండ్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఈజ్ ఫస్ట్ హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్సీ ప్లస్ మైనస్ రూట్ ఓవర్ ఆర్సీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎల్సీ బై టూ ఎల్సీ మైనస్ మైనస్ ఆర్సీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఆర్సీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎల్సీ బై టూ ఎల్సీ. ఇప్పుడు ఈ కేసులో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోయి మనకు లాస్ట్కి ఏం మిగులుతుంది, వి విల్ ఎండప్ గెట్టింగ్ ఆర్సీ ప్లస్ ఆర్సీ ఆర్సీ ప్లస్ ఆర్సీ బై టూ ఎల్సీ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఆర్సీ బై టూ ఎల్సీ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎల్, దట్ ఈస్ వన్ బై టౌ ఆర్ఎల్. సో బ్యాండ్విడ్త్ ఈజ్ న్యూమరికలీ ఈక్వల్ టు వన్ బై టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ ఆర్ఎల్ సర్కిట్. ఓకే, దిస్ ఈజ్ న్యూమరికల్ ఈక్వలెన్స్. ఈ మన ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీని మనము మైనస్ చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. సో లెట్ అస్ సమరైజ్ దిస్. బ్యాండ్విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టూ మైనస్ ఒమేగా వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఎల్ ఈక్వల్ టు వన్ బై టౌ ఆర్ఎల్. ఇది గుర్తుంచుకోవాలి. సో మనం ఇది సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు ఒమేగా వన్ ఏమొచ్చింది, ఒమేగా వన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్సీ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఆర్సీ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎల్సీ బై టూ ఎల్సీ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటికి దీన్ని పనిచేద్దాం, పనిచేస్తే మనకు మైనస్ ఆర్ బై టూ ఎల్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ దీని లోపలికి పంపించేద్దాం, పంపించేస్తే ఆర్ స్క్వేర్ బై ఫోర్ ఎల్ స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ప్లస్ ఇక్కడ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది, కింద ఎల్ స్క్వేర్ సి స్క్వేర్ ఉంటుంది, పైన ఎల్సీ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయి వన్ బై ఎల్సీ మిగులుతుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఈక్వల్ టు మైనస్ తీసుకోవద్దు, మైనస్ కన్సిడర్ చేయొద్దు అని చెప్పినా కదా. సో కాబట్టి ఆర్ బై టూ ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై రూట్ ఓవర్ ఎల్సీ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ బై టూ ఎల్ లాగా ఇది మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ అప్రాక్సిమేటెడ్ టు బి ఈక్వల్ టు ఒమేగా నాట్ మైనస్ ఆర్ బై ట్వెల్వ్. ఎందుకంటే ఈ కేసులో దీని వాల్యూ కంటే తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది అన్నది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఇదే డిస్కషన్ని ఒమేగా టూకి అప్లై చేస్తే ఒమేగా టూ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ బై టూ ఎల్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ బై రూట్ ఓవర్ ఎల్సీ హోల్ స్క్వేర్ ప్లస్
R by 2L laga manaku anipistadi. This is approximated as omega naught plus R by 2L. Aithe ippudu ee mottham value ni omega naught kinda enduku manam replace cheskunnamo chuddam. In practice, R by 2L is less than 1 by root over LC. This implies R by 2L whole square is less than 1 by LC. Rendit madhyalo square chesnam manam. In fact, we can say this is very, very less. Ante ee case la ఎల్ని క్యాన్సల్ కొట్టేద్దాం. ఎల్ని క్యాన్సల్ కొట్టేస్తే మనకి ఇదేమవుతుంది, ఆర్ స్క్వేర్ బై 4L ఈజ్ లెస్ దాన్ 1/C. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇంత సింప్లిఫై చేసినాం కాబట్టి మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. అదేంటి, కెపాసిటెన్స్ అన్నది ప్రాక్టికల్గా మైక్రోఫారెడ్లల్లో పీకోఫారెడ్లల్లో ఉంటుంది, అండ్ ఇది డినామినేటర్లో ఉంది. అంటే పీకో అంటే ఏంటి, మైనస్ 12, పైనకి పోతే ప్లస్ 12 అవుతుంది. ఓకే, మైక్రో ఆర్ పీకో ఫారెడ్స్. వెరాజ్ ఇండక్టర్ అన్నది మనకు ప్రాక్టికల్గా మిల్లీ హెన్రీ. ఓకే, మిల్లీ హెన్రీ లేదంటే హెన్రీ, చాలా కేసెస్లో మిల్లీ హెన్రీ రేంజ్లోనే మనకు దొరుకుతుంది. అండ్ రెసిస్టర్, సో ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ రెసిస్టర్ మనకు ఓమ్స్లల్లా, కిలో ఓమ్స్లల్లా, మెగా ఓమ్స్లల్లా దొరుకుతుంది. సో ఈ కేసెస్లో మనము ఈ రేంజెస్ అన్నిటినీ, ఇక్కడ ఓమ్స్ని, ఇక్కడ హెన్రీని, ఇక్కడ పీకోఫారెడ్ని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఓమ్ తీసుకుంటే వాల్యూ అక్కడనే ఉంటుంది, హండ్రెడ్స్లోకి పోతే పోతుంది అంతే. ఇక్కడ 100 వస్తుంది, కింద హెన్రీ ఉంది కాబట్టి పైన పోతే ఒక 10 వస్తుంది. అంటే ఇది 1000 అయితే ఇది 10 ద పవర్ ఆఫ్ 12 ఉంటుంది. సరే, మిల్లీ హెన్రీ తీసుకుందాం. దీన్ని మిల్లీ హెన్రీ తీసుకుంటే ఇది పైనకి పోతే ఏమవుతుంది, ఇక్కడ హండ్రెడ్స్, ఇక్కడ మిల్లీ అంటే ఒక 3, పైనకి పోతే 3 వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అవుతుంది. ఇక్కడ 1000 అవుతుంది, అంటే 10,000 మేబీ 10 ద పవర్ ఆఫ్ 4 రేంజ్ వరకు పోతుంది. అయినా ఇది 10 పవర్ 12 ఉంది. సరే, ఇప్పుడు రెసిస్టర్ అన్నది కిలో ఓమ్స్లో తీసుకుందాం. కిలో ఓమ్స్లో తీసుకుంటే ఏమవుతుంది, పవర్ 6 అవుతుంది. ఇక్కడ పవర్ 6 ప్లస్ 3, 10 పవర్ 9 అవుతుంది. అండ్ దిస్ ఇస్ స్టిల్ 10 పవర్ 12. సో ఎట్లా చూసినా కూడా మనకి ఈ వాల్యూ అన్నది ఈ వాల్యూ కంటే ఎక్కువగానే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దిస్ ఈజ్ క్యాన్సిల్డ్ అవుట్. దీన్ని క్యాన్సిల్ అవుట్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయ్యి మనకు 1/√LC మిగులుతుంది. 1/√LC అంటే ఏంటి, ఒమేగా నాటే కదా. సో కాబట్టి ది హోల్ ఈక్వేషన్ బాయిల్స్ డౌన్ టు ఒమేగా నాట్ మైనస్ R/2L. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ బ్యాండ్ విడ్త్ని పర్ యూనిట్ బేసిస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం పర్ యూనిట్ బ్యాండ్విడ్త్ని డిఫైన్ చేసుకుందాం. పర్ యూనిట్ బ్యాండ్విడ్త్, బ్యాండ్విడ్త్ డివైడెడ్ బై రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ ω2 - ω1/ω0. దీనికి ఇంకొక పేరు సెలెక్టివిటీ. అండ్ క్వాలిటీ ఫ్యాక్టర్, క్యూ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ω0 / ω2 - ω1 చెప్పి మనము డిరైవ్ చేయొచ్చు. ఓకే, క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ω0 / ω2 - ω1 చెప్పి డివైడ్ చేయొచ్చు, డిరైవ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై
selectivity. And this is going to be equal to omega naught tau RL. So ipudu manaku quality factor ekku undi antunnam ankonde ante high quality factor, high quality implies deen prakaram enti less selective frequencies anna padam ikkada internal gundi. Selectivity ante selective frequencies. High quality implies less number of selective frequencies, that is narrow pass band. Ante enti deen artham? The circuit is highly selective. The circuit is highly selective అంటే ఏ ఫ్రీక్వెన్సీని మనం పంపించాలనుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీని మాత్రమే పంపించగలుగుతాం. అనవసరమైన చెత్త ఫ్రీక్వెన్సీలు అన్నీ పోవు. అంటే హార్మోనిక్స్ని మనం ఇక్కడ ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ని మాత్రమే పంపించాలి అనుకుంటే అడిషనల్గా ఉన్న ఎక్కువ తక్కువ ఫ్రీక్వెన్సీలని ఈ సర్క్యూట్ అనేది ఎలిమినేట్ చేస్తుంది. దిస్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ సెలెక్టివ్ ఫ్రీక్వెన్సీస్. That is, this will allow only selective frequencies. This will allow only certain amount of selective frequencies. So we say frequencies away from resonant frequency are cut off. That is, the circuit will behave as if it is tuned. As if it is tuned to certain frequencies. So this is called as a tuned circuit. Manam radio lo tuning chestunnamu anante L value ni C value ni simultaneous ga vary chestunta manaku kavalsina frequency ni maatrame select chestunnam. Manam edaithe FM station ni vinalanukuntunamo aa FM station ki particular frequency untadi kada, 101.2 FM, 101.1 FM anuntadi kada. అంటే మనము సర్క్యూట్ని ఎల్ అండ్ సి వాల్యూస్ని వేరే చేసుకుంటూ దాని రెజనెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూని చేంజ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని ఈ ఫ్రీక్వెన్సీని రెజనెన్స్లోకి తీసుకొచ్చి ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మాత్రమే మన రేడియో గుండా పోవడానికి సర్క్యూట్ని మనము ట్యూన్ చేస్తున్నాం. సో ట్యూన్డ్ సర్క్యూట్స్లో సిరీస్ రెజనెంట్ సర్క్యూట్స్ని యూజ్ చేస్తారు. సో మనం ఈ డిస్కషన్ మొత్తంలో పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్నే తీసుకుంటామని చెప్పినాం కదా. ఎందుకనంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అన్నది ఒక అబ్సల్యూట్ కాన్సెప్ట్. నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అన్నది ఏంటి అసలు? నెగిటివ్ ఫ్రీక్వెన్సీ అన్నది డిఫైన్ చేసుకోవడానికి కూడా చాలా కంపరంగా ఉంది. సో కాబట్టి మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్నే తీసుకొని ఈ అనాలిసిస్ అంతా తీసుకున్నాం. సో ఇక్కడ పాజిటివే తీసుకున్నాం, ఇక్కడ పాజిటివ్ మళ్ళీ ఇంకొకటి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అని అంటే ఇక్కడ డీల్ చేసేటప్పుడు మనకు ఫైనల్ వాల్యూ సి ఇక్కడ ఫైనల్ వాల్యూ అనేది నెగిటివ్ రాబోతుంది. సో కాబట్టి మనము నెగిటివ్ వాల్యూ అన్నది మన డిజైర్డ్ అవుట్పుట్ కాదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నీకు ఇంకా ఫ్రీక్వెన్సీ రాలేదు, ఎక్స్ఎల్ మైనస్ ఎక్సి స్టేజ్లోనే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఇది తీసుకోవచ్చు. ఇది తీసుకున్నాం కాబట్టి మనకు అల్టిమేట్గా లోపల నుంచి ఏదైతే పికీ, మనం చాలా పికీగా ఉన్నాం ఈ సిచ్యువేషన్లో, దేన్ని తీసుకోవాలి దేన్ని తీసుకోకూడదో మనకు ముందు నుంచే తెలుసు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. మనము నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామనంటే ఏసీ త్రూ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ని చూద్దాం. అంటే ఏసీ త్రూ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ కేసులో కూడా రెజనెన్స్ వరకు వెళ్దాం, రెజనెన్స్ క్వాలిటీ ఫ్యాక్టర్ అన్నిటికి వెళ్దాం. అండ్ ప్రాక్టికల్గా ఒక ఆర్ఎల్సీ ప్యారలల్ సర్క్యూట్ ఎట్లా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. ప్రాక్టికల్ ఆర్ఎల్సీ సర్క్యూట్ని మనము యూజువల్గా ట్యాంక్ సర్క్యూట్ అని చెప్పి పిలుచుకుంటాం. ఎందుకనంటే ఇక్కడ ఎనర్జీ అన్నది ఈ రెండింటి మధ్యలో, ఎల్ అండ్ సి మధ్యలో, ఆర్ఎల్ అండ్ సి అని ఉంటుంది, ఆ ట్యాంక్లో స్టోర్ అయి ఉంటుంది, ఎనర్జీ అన్నది స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ట్యాంక్ సర్క్యూట్ అని అంటాం, ప్రాక్టికల్ ఆర్ఎల్సీ ప్యారలల్ సర్క్యూట్ని. So that's it guys, let us meet in the next video.